అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు 2 రోజుల్లో భాగంగా నిజాంపేట మండల పరిధిలోని తిప్పనగుళ్ళ గ్రామంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు గ్రామ సర్పంచ్ చంద్రవర్ధని ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి రక్షాబంధన్ కట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామంలోని అంతర్గత రోడ్లు బాగోలేనందున జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 10 లక్షల వ్యయంతో గ్రామంలోని 5వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మహిళలకు న్యాయం జరగలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. మహిళలకు బీడీల పెన్షన్, ఒంటరి మహిళకు పెన్షన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, షీ టీమ్ లాంటి పథకాలు కేటాయించిన ఘనత కేసీఆర్దే అన్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డి సహకారంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందని, పల్లెలు బాగుంటేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయనే లక్ష్యంతో మండలానికి ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామ పంచాయతీ రూపురేఖలే మార్చుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, గ్రామ సర్పంచ్ చంద్రవర్ధిని, ఎంపీటీసీ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ సంజీవులు, మండల కో ఆప్షన్ మెంబర్ గౌస్, గ్రామ కార్యదర్శి సుధాకర్, వార్డు సభ్యులు బాలరాజ్ గౌడ్, మంజుల, కుమరయ్య, లక్ష్మి, టీఆర్ఎస్ గ్రామ కార్యదర్శి యాదగిరి, గ్రామస్తులు పాల్గొన్నారు. నిజంపే మండలం తిప్పనగుళ్ళలో మరి మహిళా బంధు 2 రోజుల్లో భాగంగా ఈ రోజు మరి ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా బంధాన్ని మరి ఈరోజు కేసీఆర్ గారు మరి ఒంటరి మహిళలకు పెన్షన్లు, మరి బీడీల పెన్షన్స్, మరి వికలాంగుల పెన్షన్స్, అదేవిధంగా సి టీమ్స్, మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, మరి అనేక విధమైనటువంటి సంక్షేమ ఫలాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. దానివలన ఈరోజు మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా మహిళా బంధును జరుపుకోవడం మరి చాలా సంతోషదాయకము. దానిలో భాగంగా అదేవిధంగా ఈరోజు మరి తిప్పనగుళ్ళలో మరి సీసీ రోడ్లు ప్రారంభించగలిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు పద్మాదేవేందరెడ్డి 10 లక్షల రూపాయలు మరి తిప్పనగుళ్ళకు మరి ఇవ్వడం జరిగింది. మరి ఒక గౌరవ ఎమ్మెల్యే గారు నిరంతరము మరి మండలానికి మరి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మా గౌరవ ఎమ్మెల్యే గారు. మరి నూతన మండలంగా ఏర్పడదు కాబట్టి మరి ఎక్కువ నిధులను మరి పోయినసారి కూడా 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఈసారి కూడా 2 కోట్ల రూపాయలు మరి నిజాంపేట మండలానికి ఇవ్వడం జరిగింది. మరి ఇక అనేక ఉంటే అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ మరి అనేక నిధులు మాకు ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరుగుతుంది. మా గౌరవ ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డి గారికి మరి మండల ప్రజల తరఫున మరి కృతజ్ఞతావందనలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.